ఓం సచ్చిదానందేశ్వరాయ నమో నమః. చాణక్యుడు, దుష్టా భార్యా శఠం మిత్రం భృత్యశ్చోత్తరదాయకః ససర్పే చ గృహే వాసో మృత్యురేవ న సంశయః అని తెలియజేశాడు. చావు మనిషికి తప్పదు, అది ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా వస్తుంది. కానీ రోజు చస్తూ బతకడం అనేది చాలా భయంకరమైన విషయము. అందుకే రోజు చావకూడదంటే, చస్తూ బతకూడదంటే ఈ నలుగురికి దూరంగా ఉండాలి అని చాణక్యుడు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే వీరు ఈ నలుగురు ఎప్పుడు దెబ్బతీస్తారో, ఎప్పుడు దాడి చేస్తారో, ఎప్పుడు చావు పాట పాడతారో తెలియదు. మొట్టమొదలు దుష్టా భార్య అంటే దుశ్చరిత్ర కలిగినటువంటి భార్య, చెడు నడవడి కలిగిన భార్య. మామూలుగా లోకంలో చెడు నడవడి కలిగినటువంటి మగవారు చాలామంది కనిపిస్తారు మనకు, కానీ స్త్రీలలో అరుదుగా ఉంటారు. అటువంటి చెడు నడవడి ఉన్న భార్యను చేరదీసిన, ఆమెను ఇంట్లో ఉంచుకున్న యజమానికి అంటే భర్తకు ఎప్పుడూ ఒకప్పుడు చావు తప్పదు. ఎందుకంటే చెడు నడవడి కలిగినటువంటి వారు ఎటువంటి పాప కార్యానికైనా వెనుదీయరు. కనుక భర్తను చంపుతున్న మహిళల గురించి కూడా మనం ఈ మధ్య బాగా వింటూ ఉన్నాం. దానికి కారణం ఒకటే, ఆ చెడు నడవడి కలిగినటువంటి భార్యకు భర్త ఆ పద్ధతి మానుకోమని తెగేసి చెప్పడము, దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించడము, అప్పుడు ఆ భార్య అతన్ని చంపడము మనం వింటున్నాము, చదువుతున్నాము. అందుకే ఈ చెడు నడవడి కలిగినటువంటి భార్యతో కలిసి సహవాసం చేయడం అంటే మృత్యువే, అందులో ఏమీ సంశయం లేదు అని చెప్తున్నాడు చాణక్యుడు. శఠం మిత్రం రెండో వాడు అంటే మోసకారి అయినటువంటి మిత్రుడు. మనస వాచ కర్మణ ఒకటిగా ఉండి మిత్రుని అభివృద్ధిని కోరుకునే సాత్వికులైన మిత్రులు అరుదుగా ఉన్నారు. తమ కార్యాన్ని సాధించుకోవడం కోసం నటిస్తూ పైకి తీయగా మాట్లాడుతూ లోపల కత్తులు నూరేటటువంటి మోసగాళ్ళైన మిత్రులు కూడా మృత్యువుతో సమానమే. వారితో కలిసి వ్యాపారం చేసినా, మరి వ్యవహారం చేసినా, ఏది చేసినా కూడా మన నెత్తిపైన చేతులు పెట్టి మనల్ని ముంచేస్తారు. కనుక అటువంటి షఠమిత్రుల నుండి మనము జాగ్రత్తగా రక్షించుకోవాలి. వారి సహవాసము మనకు అన్ని విధాలుగా నష్టదాయకమే. కనుక ఉత్తమ మిత్రుడు దొరకడం అదృష్టము, భాగ్యము. షఠమైన మిత్రుడిని గమనించి అతని దూరంగా పెట్టేయాలి. భృత్యః చ ఉత్తరదాయకః, ఈనాడు సేవకుడు దొరకడం ఒక గొప్ప ఐశ్వర్యం దొరికినంత. ఎందుకంటే ఒళ్ళొంచి పనిచేసే సేవకుడు ఈనాడు లేకుండా పోయాడు. ఈ పనికి మాలిన ఇంగ్లీష్ చదువులు చదివి వాడు అటు ఆఫీసరు కాలేడు, ఇటు సేవకుడు కాలేడు. చదివాను అనే గర్వం, మదం వచ్చి ఒళ్ళొంచి పని చేయలేకపోతాడు. కనుక వాడు ఫెయిల్ అయినప్పటికీ కూడా తాను పని చేయలేకపోతాడు. అంతేకాకుండా ఈ ఎదురు చెప్పడము, నిలదీస్తే మళ్ళీ గట్టిగా మాట్లాడడము, ఇటువంటివి కూడా చేసేటటువంటి సేవకులు ఉన్నారు. కనుక యజమాని చెప్పింది చేయకుండా దానికి సాకులు, కుట్టి సాకులు, రకరకాలైనటువంటి వంకలు చెప్పుకుంటూ పని వాయిదా వేసే సేవకులు ఉంటే మనకు మృత్యువే, అందులో ఏమీ సంశయం లేదు అని చాణక్యుడు ఉపదేశిస్తున్నాడు. కనుక చెప్పింది చేసే సేవకులు కావాలి, కానీ యజమానికే పాఠాలు చెప్పే సేవకులు ఉంటే ఆ యజమానికి తలనొప్పి తప్పదు, అతడు ముందుకు వెళ్ళలేకపోతాడు. కనుక అటువంటి సేవకుడు తప్పకుండా
పక్కకు తీసేయవలసిన వాడే. ససర్పేచ గృహే వాసో వాస, అంటే పాము ఉన్నటువంటి ఇంటిలో నివసించడం ఇది కూడా మృత్యువే అని చెప్తున్నాడు. ఇంట్లో సర్పం ఉంది, ఎక్కడో ఎప్పుడో చూశాడు, కానీ అది పట్టుకుందామంటే దొరకడం లేదు. అటువంటి ఆ సర్పము ఉన్నటువంటి ఇంట్లో వ్యవహరించడము, నివసించడము, నిద్రించడము ఎప్పటికైనా మరణదాయకమే. అందుకే సర్పము ఉందని తెలిసిన తర్వాత ఆ ఇంటిలో నుండి బయటపడాలి, లేకపోతే మృత్యువు తప్పదు. కనుక శఠుడైన మిత్రుడు, దుష్ట అయిన భార్య, ఈ ఎదురు జవాబులు చెప్పే సేవకుడు అని వీరి లక్షణాలు స్వభావము తెలిసిన తర్వాత వారిని దూరం చేసుకుంటే వాడు సుఖంగా ఉంటాడు, లేకపోతే మృత్యువు తప్పదు అని ఈ శ్లోక తాత్పర్యము. ఇది వ్యవహారానికి సంబంధించిన విషయం. కనుక ముక్కుసూటిగా పోకుండా ఈ దోషాలు ఉన్నటువంటి వ్యక్తులను మనం దూరం పెట్టడము లేదా వారికి దూరంగా ఉండడమే మరి సుఖానికి అభివృద్ధికి కారణమవుతుంది అని చాణక్యుని ఉపదేశం. ఓం శాంతి శాంతి శాంతి.